చేయడం మంచిది, చేయగలిగినంత చెయ్యాలి. అయితే ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకంగా ప్రాయశ్చిత్తం ఉంది. ముఖ్యంగా ఇందాక చెప్పిన పంచమహాపాతకాలకు కానీ కామక్రోధాదుల వల్ల ఇప్పుడు చెప్పిన పాపములు నాలుగు రకాలు చెప్పుకున్నాం కదా. ఏది? విధిని విడిచిపెట్టుట, నిషేధాన్ని ఆచరించుట, వేదముని ద్వేషించుట, నిందించుట, దెబ్బతీయుట, ఇంకొకటి గురుద్రోహం. ఇవన్నీ తొలగించేదేమిటి అంటే తప్తకృచ్ఛ్రము మొదలైన ఉన్నాయన్నారు ఇక్కడ. ఇందులో విశేషంగా 21 రోజులు కేవలం నీళ్లు తాగుతూ ఉపవసించాలిట, అది ఒక కృచ్ఛ్రవ్రతం. మరొక కృచ్ఛ్రవ్రతం చెప్పారు తప్తకృచ్ఛ్రం. ఇది ఎలా ఉంటుందంటే 3 రోజులు వేడి నీటిని తాగాలి, కేవలం వేడి నీటితోనే 3 రోజులు. తర్వాత 3 రోజులు వేడి పాలు తాగాలి. ఆ తర్వాత 3 రోజులు వేడి నేతిని మాత్రమే తాగాలి. తర్వాత అవి కూడా విడిచిపెట్టి కేవలం ప్రాణాయామ పరాయణుడి కొన్నాళ్ళు ఒక 3 రోజులు ఉండాలి అని చెప్పారు ఇక్కడ. ఈ విధంగా మొత్తం 4 ముళ్ళు 12 రోజులు ఇది చేయడం ఒక ప్రాయశ్చిత్త విధి అని చెప్పారు. ఇలాంటి ప్రాయశ్చిత్త విధులు చాలా చాలా ఉన్నాయి. ఇంకొకటి ఉన్నదిట ప్రాయశ్చిత్త విధి, ఇది చేస్తే చాలా మంచిది అని చెప్పాడు. చాలా విశేషమైనదండి. అథవా సర్వపాపానాం విశుద్ధ్యర్థం సమాహిత కుర్వన్ శుశ్రూషణ నిత్యం వేదాంత జ్ఞాన భాషిణం. ఇది చాలా విశేషము అన్నాడు. అంటే తప్తకృచ్ఛ్ర ప్రాయశ్చిత్తాదుల కంటే గొప్ప ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే చక్కని గురువును ఆశ్రయించి వేదాంత జ్ఞానాన్ని వినడం. ఇది ప్రధానం. వేదాంత జ్ఞానం కానీ వింటే, చూసారా, వేదాంతం వింటే నిద్ర వస్తుంది అంటే అదొక పాపం. నిద్ర వచ్చినా సరే వేదాంతం వినండి, పాపం పోతుంది, బాగుంది ఇక్కడ. కానీ వేదాంతం అర్థం కాకపోయినా పాపం పోగొడుతుంది. అదే వేదాంత ప్రవచనం జరిగే చోట ఒక స్తంభం చాటు చూసుకుని చక్కగా కునికినా కొంత పాపం పోతుంది. ఎంత వింటే అంత, మరేం చేస్తాం, కొంత కొంత పోతూ ఉంటే మరొకొన్నాళ్ళు వింటాం. దీనికి కూడా ఎలాగైతే 12 రోజులు తప్తకృచ్ఛ్రం, ఏడాది పాటు ఉపవాసాలు, ఏడాది పాటు భిక్షాటనం చేస్తూ సంచరించడం, ఇలాంటివి ఎలాగుంటాయో అలాగే దీనికి కూడా కొంతకాలం చెప్పేట. శ్రద్ధా వినయ సంయుక్త, ఎలా వినాలో చూడండి ఇక్కడ. శ్రద్ధ వినయం ఈ రెండు ఉంటే తప్పకుండా వింటామండి. చాలా ఎందుకు మనం కేర్లెస్గా మరి ఆ సమయంలో ఎందుకు మనసులోకి వెళ్ళదంటే దానికి శ్రద్ధ ఉండదు. మరి దీని వల్లే తరిస్తామేంటి, మా మార్గాలు మాకున్నాయి అనుకోవడం వల్ల విన్నాం. కానీ ఈ మార్గం వల్లనే మేము తరిస్తామంటే పరాయణం అంటారు దాన్ని, దీన్ని పరాయణం. అదేవిధంగా ఈ మార్గం వల్ల మేము తరిస్తామని దృఢమైన భావం పేరు శ్రద్ధ. అందుకే పరాయణ శ్రద్ధ ఈ శబ్దములు రెండూ కూడా సాధకుడికి ముందు చెప్పాలి. అంటే శ్రద్ధ వినయ సంయుక్త, వినయం అంటే ముందుగా చెప్పేవాడి పట్ల వినే విషయం పట్ల ఒక గౌరవభావం కలిగి ఉండడమే వినయం. ఆ గౌరవభావంతో పాటు దాన్ని శిక్షణలోకి తెచ్చుకునడాన్ని వినయం అంటారు. శిక్షణ అంటే ట్రైనింగ్. వినయ శబ్దానికి అర్థం శిక్షణ, ఇది అసలైన అర్థం. అది శ్రద్ధ వినయం ఈ రెండిటితో సంయుక్త కూడినవాడే శాంతి దాంతి ఆది సంయుక్త. వేదాంత విద్య వినేటప్పుడు ఇది తప్పకుండా ఉండాలండి. అంటే ఎన్నింటికండి? 6:30 ప్రారంభం, అప్పుడే కాదు 6:30 ముందు కూడా ఇంట్లో కూడా ఇలాగే ఉండాలి. శాంతి దాంతి ఆది సంయుత. శాంతి అంటే అంతరింద్రియ నిగ్రహం, దాంతి అంటే బహిరింద్రియ నిగ్రహం. దీన్ని శమము దమము అంటారు. సాధనలో ఇది ప్రధానం. కనుకనే జ్ఞాన సాధనలో ఇవి చెప్తారు. రోజు 10 సార్లు స్నానమా, 11 సార్లు స్నానమా, ఇలాంటివి ఉండవు. బట్ట ఎన్ని మార్లు పిండాలి, ముట్టుకోవద్దని ఎన్ని మార్లు అరవాలి, ఇవి ఉండవు అక్కడ. అంతరింద్రియ నిగ్రహ బహిరింద్రియ నిగ్రహ నిగ్రహమే జ్ఞానానికి ప్రధాన సాధనలు. అది శాంతి దాంతి ఆది సంయుత. ఆది అనడంలో తితిక్ష ముముక్షత్వం ఇత్యాది వస్తాయి. తితిక్ష అంటే సహనం. సహనం చాలా ప్రధానమండి. అంటే మన సాధన దశలో అవరోధం కలిగించే మన చుట్టుపక్కల ఉంటాయి, వెంటనే మనం కంట్రోల్ తప్పుతాం, నిగ్రహం కోల్పోతాం. నేనేం చేయనండి వాళ్ళలా ఉంటే అంటే సాధన నీకు వాళ్ళకు కాదు, కనుక నిన్ను నువ్వే నిగ్రహించుకోవాలి ఇక్కడ. అందుకే తితిక్ష అనే తర్వాత అది ముముక్షత్వం, మోక్షం కావాలనేటువంటి తపన. రెండవది మనస్సును సమాధానపరచుట. సమాధానం అంటే ఏకాగ్రపరచుట అని అర్థం ఇక్కడ. ఈ విధమైనవన్నీ ఆది అనే మాటలో వచ్చాయి. కానీ వేదాంతం వినేటప్పుడు ఉండవలసిన లక్షణం అదే. వేదాంత భాషణం, ఎవరైతే వేదాంతాన్ని చెప్తారో వాడిని శుశ్రూష చేస్తూ, శుశ్రూష అంటే అతను చెప్పేదాన్ని వినడానికి ఆసక్తి చూపిస్తూ, ఇదే అర్థం ఇక్కడ. అందుకు మించి ఎక్కువే అక్కర్లేదు. అటువంటి గౌరవభావంతో శ్రద్ధా వినయాలతో కూడినటువంటి శాంతి దాంతి తితిక్ష ముముక్ష సమాధాన ఇత్యాది లక్షణాలతో చేయాలి. ఎంతవరకు చేయాలండి? పాపం పోయే వరకు కాదు. యావత్ జ్ఞానోదయం తావత్ వేదాంతార్థం నిరూపయేత్. ఎంతవరకు జ్ఞానం కలగదో అంతవరకు వేదాంతం వినాలి. అంటే జ్ఞానం కలిగే వరకే వేదాంతం, జ్ఞానం కలిగే ఇంకా వేదాంతం అంతా జ్ఞానం లీనమైపోతుంది. నేనేం చేస్తాం? విన్నానికి ప్రమాదమే లేదు, నాకు తెలిసిపోయింది రండి అనవు, విన్నా అదేగా. అందుకే వేదాంతార్థం నిరూపణ అయ్యే వరకు
వేదాంతం వినాలి, శ్రవణం మననం ఇత్యాదులన్నీ చేయాలి, జ్ఞానోదయ పర్యంతం చేయాలి. అందుకే నాయన ఒక్క రహస్యం చెప్తున్నాను నేను అంటున్నాడు శివుడు బృహస్పతితో అని చెప్తున్నాడు చోతుపౌరాణికుడు. ఇది రహస్యమే. రహస్యం అని చెప్పారంటే రహస్యానికి ఇంకా అర్థం, ఇంకోటికి సరిగ్గా అర్థం కాదు, ఒకదాని కూడా అర్థమయ్యే ప్రమాదం ఉంది. రెండు అర్థాలు ఉన్నాయి రహస్యానికి. అందుకే జాగ్రత్తగా చెప్పాలి. నాస్తి జ్ఞానాత్పరం కించిత్ పాపకాంతార దాహకం. పాపం అడవిలా జీబుగా పెరిగిపోతే దాన్ని తగలబెట్టడంలో జ్ఞానం కంటే గొప్ప ప్రాయశ్చిత్తాగ్ని మరొకటి లేదు తెలుసుకోండి. కానీ జ్ఞానం అంత గొప్పది, చూసారా ఎంత సులభం. నువ్వు తెలుసుకోవాల్సినంత అత్యంత ఆసక్తిగా శ్రద్ధా వినయాలతో ఆ జ్ఞానాన్ని విను. వింటేనే పాపం పోతుంది అయ్యా. సిద్ధి తర్వాత, ముందు వినడం మొదలు పెడుతూ ఉంటే పాపం పోతుంది. ఎందుకంటే వేదాంతం చెప్పేది ప్రధానంగా శుద్ధం అపాప విద్ధం అయిన సచ్చిదానందమే నీ స్వరూపము. నీ స్వరూపము చచ్చిపోయే నాశన లక్షణం కలిగింది నీ స్వరూపం కాదు అంటూ మాటిమాటిగా చెప్తూ 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 ఉంటే ఇంత చెప్తున్నాడు కష్టపడి. అవునేమో నేను శుద్ధుణ్ణేమో అనుకుంటావు కదా, లేనిదే పదిసార్లు అది నువ్వు అది నువ్వు అది నువ్వు అది నువ్వు అంటూ ఉంటే మేక కుక్క అయిపోయినట్లు అవుతుంది. ఉన్నదే పదిసార్లు చెప్తూ ఉంటే ఉన్నది అందుకోవడం సులభం కాదా చెప్పండి ఇక్కడ. అందుకే ఉన్నది పదిసార్లు చెప్తున్నాడు. వేదాంతం అంటే లేనిది చెప్పడం కాదు, ఉన్నది నువ్వు తెలుసుకోకుండా ఉన్నది చెప్పడం చేత మిగిలిన అజ్ఞానంపై ఉన్నది మిగులుతుంది కదా. అది వేదాంతం కంటే గొప్ప పవిత్రమైన వస్తువు ప్రపంచంలో లేదు. ఈ మాటని జగద్గురు కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. మరి గీతావాక్యమే, జ్ఞానంతో సమానమైన పవిత్ర వస్తువు మరొకటి లేదండి. ఇంకో మాట అంటాడు, జ్ఞాన ప్రవేయనే వృజనం సంతరిష్యతి. ఇది భగవానుడి వాక్యం. జ్ఞానమనే పడవతో ఎంత పాప సముద్రాన్నైనా దాటేస్తావు అన్నాడు. కనుక ఎప్పుడు జ్ఞానాన్ని ఆశ్రయించండి, జ్ఞానాన్ని వినండి, విన్నది మననం చేయండి, మననం చేసిన దాన్ని నిలుపుకోండి. ఈ జ్ఞానానికి ఆనుషంగికంగా అంటే అనుబంధముగా ధర్మాచరణ చేయండి అంతే. ధర్మం లేనిది జ్ఞానం లేదు. అది వీలైన ధర్మాచరణ చేయడం, జ్ఞానం వినడం, ఈ రెండు నిలబడటానికి భగవన్ నామస్మరణ చేయడం. ఈ యుగంలో మనకి ఈ అధ్యాయం వల్ల గ్రహించగలిగినటువంటి సులభోపాయం అని అనుకుంటున్నాం అంతే కదా. సులభం అవునో కదో చేసిన వాడికి తెలుస్తుంది, సులభమే ఇది. జ్ఞానం వినండి, వంట పట్టకపోతే భగవన్ నామ ఆలంబనం చేసుకోండి, భక్తిని పెంచుకోండి, తప్పకుండా జ్ఞానం పెరుగుతుంది. భక్తితో జ్ఞానం, జ్ఞానంతో భక్తి పెరుగుతాయండి. అది రహస్యం. భగవంతుని మీద భక్తి పెరుగుతున్న కొద్దీ జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతున్న కొద్దీ భక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఆయన తప్ప మరొకట్లేదు అనేది కదా జ్ఞానం. మరి ఆయనే తప్ప మరొకటి లేనప్పుడు ఆయనపై దృఢపడిపోదు, అది భక్తి. ఆ భక్తి ఇంకా గొప్పది. అదే నా భక్తుల్లో జ్ఞాన భక్తులు నా విక్కు విష్ణువుని కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, తేషా జ్ఞాని నిత్యయుక్త అని ప్రకటించాడు భగవానుడు ఇక్కడ.